ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు వివరించినై ఉండగా సమయోచితంగా బోధించే జ్ఞానాన్ని దయచేయమని, మీని గ్రహించే మనసు మీ బిడ్డలకు దయచేయమని, మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని ఆకలిని తీర్చేది ఎవరు? దేవుని ఆకలిని తీర్చేది ఎవరు? ఈరోజు యావత్తు భూమి మీద పుట్టుకొచ్చిన మానవులందరూ కూడా ఎందు నిమిత్తము ఈ లోకంలోనికి జన్మించారు అనే విషయాన్ని ఏమాత్రము ఎరుగకనే బ్రతుకుతున్నారు అని మనం గ్రహించవచ్చు. ఈ లోకంలోనికి మనం కావాలనుకొని ప్రవేశించలేదు, కానీ మనమెవరూ కూడా ఈ లోకంలోనికి రాక మునుపే మనందరి విషయమై ఆలోచించినవాడు, మనందరం కావాలని కోరుకున్నవాడు, మనందరి కొరకు మనకంటే ముందు అవసరాలన్నింటినీ సిద్ధపరిచినవాడు ఆయనే దేవాది దేవుడు. ఆయన కోరుకున్నాడు గనుకనే మనం ఈ లోకంలోనికి వచ్చాము. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:6 భాగాన్ని మనం ఒకసారి పరిశీలించగలిగితే, మానవులందరి పుట్టుక వెనుక మహాదేవుని సంకల్పం ఏంటో మనకి చక్కగా అర్థమవుతుంది. ప్రియమైన దేవుని వారలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:6 భాగాన్ని మనం చదువుకుంటూ ఉంటే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన దయాప్రకారమైన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఎప్పుడు మనమందరం కావాలని కోరుకున్నాడు, ఎలా ఎవరి ద్వారా కావాలని కోరుకున్నాడు అనే సందర్భాన్నింటినీ మనం పరిశీలిస్తూ ఉంటే, దేవునికి పిల్లలు కావాలి, ఎలా ఉండాలి వారు? యేసుక్రీస్తులా ఉండాలి. ఆయన వలె ఉండాలి అని అంటే, పరిశుద్ధులుగా ఉండాలి అని అంటే, ఆయన ద్వారా మనల్ని అందరినీ పరిశుద్ధులుగా చేయటానికి మనందరి విషయమే దేవుడు ఎప్పుడు ఆలోచించాడు అనే సందర్భాన్ని మనం చూస్తే, జగత్తుకు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత మనలని అందరినీ యేసుక్రీస్తు ద్వారా దేవుడు కోరుకున్నాడు. ఆలోచించండి ఒకసారి, దేవుడు కోరుకున్నాడు గనక మనం ఈ లోకంలోనికి వచ్చాం, దేవుడు మనం కావాలనుకున్నాడు గనక మనమంతా ఈ లోకంలోనికి పుట్టుకొచ్చాం. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి ఒకసారి, తల్లిదండ్రులు తమ పిల్లల కొరకు వారు పుట్టక ముందే ఎన్నో ఏర్పాట్లను చేస్తారు. వారి ఈ లోకంలోనికి అడుగు పెట్టక మునిపే, ఇదిగో నా పిల్లలు ఇలాగ ఉండాలి, ఈ గదిలో ఉండాలి, ఈ ఆహారం తినాలి, ఈ వస్త్రాలు ధరించాలి అని రాబోతున్న వారి కొరకే అన్నీ ముందుగా సిద్ధపరిచే మనస్సు తల్లిదండ్రులదైతే, మనమందరం రాకమునిపే నా పిల్లలందరూ కూడా అనుభవించాలి అని ఎన్నో రుచులు, ఎన్నో ఆహారాలు, ఎన్నో రకాలైన ఏర్పాట్లను దేవుడు మనకంటే ముందుగానే ఈ ప్రకృతిలో చేసి ఆ తర్వాత మనల్ని ఈ లోకంలోనికి పంపించాడు. కాదంటారా? ఒకసారి ఆలోచించండి. ఈ రోజున మనం ఈ లోకంలోనికి అడుగుపెట్టే నాటికి దేహంలో నీకున్న ఆ నాలుకకు రుచులు ఎరిగే లక్షణం, ఈ రుచులెరిగే లక్షణానికి ఎన్ని రకాలైన రుచులు, ఆహార పదార్థాలు నీ కొరకు ఈ ప్రకృతిలో దేవుడు ఏర్పాటు చేశాడో ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా చెప్పు. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, ఇది దేవుడు అనుకుంటాం వలన, దేవుడు కావాలనుకోవటం వలన, దేవుడు చేయటం వలన కలిగింది కాదని మీకు అనిపించడం లేదా? ఆలోచించండి ఒకసారి, మనమందరం కావాలని దేవుడు ఎప్పుడో కోరుకున్నాడు. జగత్తుకు పునాది వేయబడక మునుపే మనందరి విషయమే దేవుడు ఆలోచించాడు. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించే సమస్తాన్ని కలిగించాడు. సమస్తాన్ని కలిగించి మనకు ఏవేవైతే అవసరతలు ఉన్నాయో, ఏవేవైతే అక్కరలు ఉన్నాయో, వాటన్నింటి గురించి మనకంటే ముందు ఆయనే ఆలోచించి ఎన్నో రకాల రుచులు, ఎన్నో రకాలైన ఆహార పదార్థాలు, ఎన్నో రకాలైన మరి ఏర్పాట్లు దేవుడు ఈ ప్రకృతిలో సమస్తాన్ని చేసి నీ కోసం పెట్టాడు. ఏ రోజైనా ఈ టేస్ట్ పెట్టలేదు దేవుడు అని అనుకోవటానికి మీదైనా మీ దగ్గర ఏదైనా లిస్ట్ ఉందంటారా చెప్పండి? లేదండి.
దేవుడు చేసిన ఆహార పదార్థాలను మనం చూస్తూ ఉంటే ఇది ఎలా వండుకుందాం ఎలా తిందాము ఎలాగ దీన్ని ఏర్పాటు చేసుకుందాం అని అనుకుంటూ ఉన్నారు తప్ప నా గురించి ఇంత గొప్పగా ఆలోచించింది ఎవరు అనే ప్రశ్న ఏ ఒక్కరికి కలగటం లేదు ఆలోచించండి మనందరం కావాలని దేవుడు కోరుకున్నాడు ఎందుకు కోరుకున్నాడు మన గురించి అంటే ఆయనకు ఒక ప్రణాళిక ఉంది మన తల్లిదండ్రులకు పిల్లల పట్ల ఒక ప్రణాళిక ఉంటుంది దేవునికి కూడా మనందరి పట్ల ఒక ప్రణాళిక ఉంది ఏంట ప్రణాళిక ఎందు నిమిత్తము దేవుడు మనల్నందర్ని ఈ లోకంలోనికి రావాలనుకున్నాడు అనే విషయాన్ని మనం చూస్తే అదే మొదటి అధ్యాయం ఎఫెసీయులకు రాస్తున్న పత్రిక మొదటి అధ్యాయంలో 12వ వచనంలో చెప్తూ ఉన్నాడు చదువుదాం చూడండి ప్రియమైన దేవుని వారలారా 12వ వచనం ఏమని చెప్తూ ఉన్నాడు మరియు క్రీస్తు యేసునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలెనని ఆలోచించండి మనము తన మహిమకు కీర్తి కలుగ చేయాలని మన వలన దేవునికి మహిమ కలగాలి మన వలన దేవుని నామానికి ఘనత రావాలి మన వలన దేవుడు సంతోషపడాలి మన వలన దేవుడు ఆనందపడాలి అందుకొరకు దేవుడు తన కొరకు మనలను నిర్ణయించుకొని ఈ లోకంలోనికి మనం పంపాడనే సందర్భాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిన వారిలో ఎంతమంది నేను దేవుని వాడను దేవుని కొరకు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు నిర్మించాడని ఆలోచించి బ్రతికేవారుగా కనపడతా ఉన్నారంటారు చెప్పండి లేదండి నా ఇల్లు నా జీవితం నా ఇష్టం నా ప్రాణం నా ఇష్టం నేను బ్రతకాలనుకుంటే బ్రతుకుతాను లేకపోతే చచ్చిపోతాను ఇదే కదండి మానవ జీవిత తీరు ఆలోచించండి ఒకసారి దేవుడు ఎందుకు నిన్ను ఈ లోకంలోనికి పంపింది కాదు తన నామానికి మహిమ కలగాలని తన మహిమకు నీ వలన కీర్తి కలగాలని దేవుడు కోరుకుని నిన్ను ఈ లోకంలోనికి పంపాడు ఆలోచించండి ఒకసారి అలా పంపిన ఆయన నీకు ఏర్పాటు చేసిన వాటన్నింటినీ అనుభవిస్తూ నన్ను సృష్టించిన దేవుడు ఎక్కడ ఉన్నాడు అని నువ్వు ఎత్తుకుతావు దేవుని దగ్గరికి వస్తావని ఆయన కోరుకున్నాడు కానీ ఈ లోకానికి వచ్చిన ఏ ఒక్కడు కూడా అనుభవించడానికి అలవాటు పడ్డాడు తప్ప నా కొరకు వీటిని ఎవరు చేశారు అనే ఆలోచన దగ్గరికి రానే రావటం లేదు ఆలోచించండి ఒకసారి ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు బ్రతుకు కాలం అంతా ఏం తిందాము ఏం త్రాగుదాము ఎలా సుఖపడదాము ఇదే ధ్యాస ఇదే ఆలోచనలు కదండి మనుషులవి ఇలాంటి ఆలోచనలతో బ్రతుకుతున్న ఈ మనిషికి దేవునికి కూడా ఒక ఆకలి ఉందని దేవుడు కూడా ఆకలితో ఉన్నాడని ఆ ఆకలిని తీర్చవలసింది మనమే అనే సంగతి ఎంతమందికి అర్థమైందంటారు చెప్పండి ఒకసారి చదువుదామా దేవునికి ఆకలి అనుకుంటున్నారా దేవునికి ఆకలి ఏంటండి అని అనుకుంటున్నారా చూడండి ఒకసారి బైబిల్లోనికి వెళ్ళి కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందామండి కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 12వ వచనాన్ని మనం బైబిల్లో నుంచి చూడగలిగితే ఏమని రాయబడిందో చూడండి ప్రియమైన దేవుని వారలారా లోకము దాని సంపూర్ణతయు నావే నేను ఆకలి గొనినను నీతో చెప్పను నేను ఆకలి గొనినను నీతో నేను చెప్పను ఎవరంటున్నారు ఈ మాట దేవుడు ఎవరితో ఆయన పిల్లలమైన మనతోనే ఏమని చెప్తూ ఉన్నాడు నేను ఆకలి గొనినను నీతో నేను చెప్పను నేను ఆకలి గొనినను నీతో నేను చెప్పను అంటే అర్థం ఏంటి నాకు కూడా ఆకలి ఉంది కానీ ఆకలి తీర్చవలసింది నీవే నన్ను గురించి ఆలోచించి నా వద్దకు వచ్చి నా మనసు తెలుసుకొని నా ఆకలి తీర్చాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కానీ ఆయన ఉన్నాడని ఆయనకు కూడా ఆకలి ఉందనే సంగతిని ఎరుగక బ్రతుకుతూ ఉన్నారు మనుషులు ఈ రోజున ప్రియమైన దేవుని వారలారా ఆలోచించండి ఒకసారి ఏమంటే సహజంగా మన ఇళ్లల్లో వృద్ధులైన వారి యొక్క మనసు మనం చూస్తూ ఉంటే తల్లిదండ్రులైన వారు వృద్ధులైన వారు ఏం కోరుకుంటూ ఉంటారని అంటే వారు అడగకుండానే వారిని పట్టించుకొని వారి కోసం అన్నం సిద్ధపరిచి పెడితే చాలా సంతోషపడతారు వాళ్ళు అడిగేదాకా మనం ఉన్నాం అనుకోండి వాళ్ళకి మనసులో కోపం పెంచుకుంటారు కారణం ఏంటి పిల్లలుగా వారి ఆకలి తీర్చడానికి పసిపిల్లల నాటి నుండి ఎదిగే వరకు మన విషయంలో వారు అలాగే ఆలోచించారు అవును కదండి 12 అయిపోగానే తల్లి మనసు తల్లడిల్లిపోతూ ఉంటుంది ఈడెక్కడున్నాడో తిన్నాడో లేదో ఎలా ఉన్నాడో ఏంటో అవును కదండి మరి అలాగ నిన్ను పెంచిన తల్లిదండ్రుల విషయంలో నీవు సమయాన్ని జ్ఞాపకం చేసుకుని వారి ఆకలి తీర్చాలి వారి కడుపు నింపాలి అనే ఆలోచన నీకు వస్తే బాధ్యత గుర్తెరిగావనే సంగతి అలా అర్థం చేసుకుంటారు
మన కొరకు ఇన్ని ఏర్పాట్లు చేసిన కన్న తండ్రి అయిన దేవుడు మన గురించి అది ఆలోచిస్తూ ఉన్నాడు. నేను ఆకలితో ఉన్నాను కానీ నా ఆకలి తీర్చాలి, తీర్చేవారు మీరే, నేను ఆకలిగా ఉన్నానని మీతో నేను చెప్పనని అంటున్నాడు. ఆలోచించండి ఒకసారి ప్రియమైన దేవుని వారలారా, మరి ఎలాగా తెలిసింది మనకి? ఏమండి, దేవుని మనసు భూమి మీద ఉన్న మనుషులకు అర్థం కాని నాడు ఆయన ఉద్దేశాలు ఏంటో, ఆయన తలంపులు ఏంటో, ఆయన ఆలోచనలు ఏంటో, ఆయన మనసు ఏంటో సమస్తము తెలియచేయటానికినండి యేసు ఈ లోకంలోనికి అడుగుపెట్టాడు 2000 సంవత్సరాల క్రితం. యోహాను సువార్త 1:18 మనం ఒకసారి చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా ఏమని చెప్తూ ఉన్నాడో ఒక మాటను మనం చదువుదాం చూడండి. ఏమని చెప్తూ ఉన్నాడు దేవుడు? యోహాను సువార్త 1:18 ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఆలోచించండి ఒకసారి, తండ్రి రొమ్మునన్న అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరిచాడు. ఆయన బయలుపరిచాడు ఎవరిని? దేవుణ్ణి. ఎలా బయలుపరిచాడు? దేవుడు ఎలా ఉంటాడో, దేవుని యొక్క కోరికలు ఏంటో, దేవుని ఉద్దేశాలు ఏంటో, దేవుని ఆశలు ఏంటో, ఆలోచనలు ఏంటో, ఇవన్నీ కూడా దేవుని గూర్చిన సంపూర్ణమైన అవగాహన ప్రభు అయిన యేసు ఈ లోకంలోనికి వచ్చి బోధించటం ఆరంభించాడు. ప్రియమైన దేవుని వారలారా, కన్న తండ్రి అయిన దేవుని మనసు, ఆయన మన పట్ల పెట్టుకున్న కోరికలు, ఆయన ఇష్టాలు, వాటన్నింటినీ సమస్తము యేసు క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి చక్కగా వివరించాడు, బోధించాడు. ప్రియమైన దేవుని వారలారా, బోధించాడు. బోధించటమే కాదు, ఆయన సంపూర్ణముగా నెరవేర్చాడు. అని లోకంలోనికి ప్రవేశించినప్పుడు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడో చదువుకుంటూ ఉంటాం కదా, హెబ్రీ పత్రిక 10:5 చదువుకుంటూ ఉంటాం. కాబట్టి ఆయన ఈ లోకంలోనికి ప్రవేశించినప్పుడు ఎలాగ చెప్పుచున్నాడు? బలియు అర్పణను కోరలేదు, నీవు నాకు ఒక శరీరాన్ని అమర్చితివి, పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో దేవ నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ ఇష్టము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను. దేవునికి ఏది ఇష్టమో అది జరిగించడానికి, నెరవేర్చడానికి యేసు లోకంలోనికి వచ్చాడు. మరి ముందటి తరంలోనికి వెళ్ళిపోతే ఒక దావీదు, దావీదుని గురించి దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమని ఇస్తూ ఉన్నాడు తెలుసా? దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములు అన్నీ నెరవేర్చను. దేవుని ఇష్టాలేంటో అన్నింటినీ కనుగొని దావీదు నెరవేర్చాడు. ఒక యేసుక్రీస్తు దేవుని ఇష్టాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. మరి ఈ రోజున దేవుని పిల్లలంగా ఆయనకు కీర్తి తేవలసిన మనం ఆయన ఇష్టమేంటో ఎరుగకుండానే బ్రతుకుతున్నాం ఈ లోకంలో. ఏంటి ఆయన ఇష్టం, ఏంటి ఆయన ఆకలి అని అనుకుంటున్నారా? ఆకలి అనగానే మనకి పళ్ళాలు గుర్తుకొస్తాయి, ఆకలి అనగానే మనకి బిర్యానీ గుర్తుకొస్తుంది, అవి ఇవి లేని ఎక్కడ లేనివన్నీ గుర్తుకొస్తూ ఉంటాయనండి. ఇదా ఆకలి అంటే? ఇది మాత్రమేనా ఆకలి అంటే? ఇది మాత్రమే కాదండి, ఆకలి అనగానే కడుపు నింపుకునేదే కాదు, మరి ఇంకేంటి ఆకలి అని అంటే? ఒక సచిన్ టెండూల్కర్ ఉన్నాడు అనుకోండి, అతనికి ఏది సంతోషం అని అంటే ఆయన క్రికెట్ ఆటగాడు గనక, తను మంచి బ్యాట్స్మెన్ గనక పరుగుల మరి మీద ఆయనకి ఆసక్తి ఎక్కువ. ఎన్ని రన్స్ చేస్తే ఆయన కడుపు అంతగా నిండిపోతుంది, అంటే కడుపుల పరుగుల దాహం అని అంటారు. అర్థమవుతుందా? ఆయన ఆకలి దాహం ఏంటా? దాహం ఏదో సాధించాలి, ఏదో పొందాలి, ఏదో రీచ్ అవ్వాలి. సచిన్ టెండూల్కర్ గురించి మీరు ఆలోచించాలి, పరుగుల దాహం. తన ఆడే ఆటలో బాగా పరుగులు సంపాదించాలని, ఎన్ని కొట్టినా ఇంకా చాలదు, ఇంకా 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 సాధించాలి, ఎన్నో విజయాలు సాధించాలనే కోరిక. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారలారా? దాన్ని పరుగుల దాహం అంటారు, ఆకలి అంటారు. ఆకలి అనగానే కడుపుకి తినేదే అని అనుకుంటూ ఉన్నారేమో. లేదండి, మరి దేవునికి ఆకలి ఎలాంటిదని అనుకుంటున్నారా? ఆయనకున్న ఆసక్తి ఎలాంటిదో చూడాలనుకుంటున్నారా? యేసుక్రీస్తు చెప్పాడు కదండి, చదువుదాం చూడండి ఒకసారి, చదువుదాం. మార్కు సువార్త 1:16 అలాగే 17 మనం ఒకసారి చూడగలిగితే, మార్కు సువార్త 1:16-17 మనం ఒకసారి బైబిల్ తెరిచి చూద్దామండి. ఆయన గలిలయ సముద్ర తీరమున నడుచుండగా సీమోనును సీమోను సహోదరుడుగా అంద్రేయు సముద్రంలో వలవేయుట చూచెను, వారు జాలరులు. ఆలోచించడు ప్రియమైన దేవుని వారలారా, ఆయన ఎక్కడికి వెళ్ళాడండి? గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోనును సీమోను సహోదరుడుగా అంద్రేయు
ఏం చేస్తా ఉన్నారు? సముద్రములో వల వేయుట చూచెను. సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరులు. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మను మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పెను. ఆలోచించండి ఒకసారి. ఏమండి, చేపలు పట్టే పనిలో ఉన్నారు వాళ్ళు. అవును కదండి, వల వేస్తూ ఉన్నారు. దేనికి? చేపలు పట్టడానికి. చేపలు ఎందుకు? మన కడుపులు నింపటానికి. చేపలు మన ఆకలి తీర్చడానికి, మనుషుల యొక్క కడుపు నింపటానికి, ఆకలి తీర్చడానికి చేపల్ని మనం మరి వినియోగిస్తూ ఉంటాం. అయితే ప్రభు వారిని పిలిచి ఏమని చెప్తూ ఉన్నాడనంటే, నేను మిమ్ములను మనుషులను పట్టు జాలరులుగా చేస్తానంటున్నాడు. నేను మిమ్ములను మనుషులను పట్టు జాలరులుగా చేస్తానంటున్నాడు. ఆలోచించండి ఒకసారి ప్రియమైన దేవుని వారలారా. అంటే ఇక్కడ దేవునికి ఏది ఇష్టమో, దేవుని ఆకలి ఏంటో మీకు అర్థం కావాలి. ఇక్కడ ఏంటి దేవుని ఆకలి అనంటే, మనము మన దేహానికి అవసరమైన శక్తి కొరకు ఈ సృష్టిలో ఉన్న, ప్రకృతిలో ఉన్న ఎన్నో పదార్థాలను భుజించి ఆకలి తీర్చుకుంటూ ఉంటాం. అర్థమవుతుందా? అయితే దేవునికి ఆకలి ఏంటంటే, దేవునికి శరీరం లేదు, ఆయన ఆత్మగా ఉన్నాడు. ఆత్మ అయిన ఆయనకి ఏ ఆకలి ఉంది అనంటే, అనేక మంది పిల్లలు ఆయనకు కావాలి, అనేక మంది ఆయన యొద్దకు రావాలి. ఏ ఒక్కడు నశించటం ఆయనకి ఇష్టం లేదు. మనుషులందరూ సత్యమును గూర్చిన అనుభవపూర్వకమైన జ్ఞానము గలవారి ఆయన యొద్దకు రావాలని ఆయన ఇచ్చేయించుచున్నాడు, కోరుకుంటున్నాడు. ఆయన కోరిక తీరాలి అని అంటే, సమాజంలో ఉన్న వారందరి యొద్దకు దేవుని వాక్యము వెళ్ళాలి. సమాజంలో ఉన్న వారంతా దేవుని యొద్దకు నడిపించబడాలి. అలా నడిపించబడాలి అని అంటే ఏం చేయాలి? వినుట వలన విశ్వాసం గనక, వినుట వలన విశ్వాసాన్ని మరి ప్రజల మధ్య ప్రకటించేవారు బయలుదేరి వెళ్ళాలి. ప్రియమైన దేవుని వారలారా, ఎవరైనా ప్రకటిస్తేనే కదా ఎవరైనా వినేది, అలా వింటేనే కదా వారికి విశ్వాసం వచ్చేది. అలా వారు విశ్వసించాలి అని అంటే ప్రకటించేవారు వెళ్ళాలి, వినేవారిని వినిపించాలి, వినిపించిన వారిని దేవుని యొద్దకు నడిపించాలి. అర్థమవుతుందా? శిష్యులను పిలిచి ప్రభు ఏమని చెప్తున్నారంటే, మీరు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తానంటున్నాడు. మనుషులను పట్టు జాలరులుగా చేస్తానంటా ఉన్నాడు. ఏమండి, మనుషులను పెడితే ఆయన కడుపు నిండుతుందా? అవునండి. ఎలా నిండుతుంది ఆయన కడుపు? దేవుని కొరకు మనుషులను సంపాదించితే, దేవుని యొద్దకు మనుషులను నడిపిస్తే ఆయన ఆకలి తీరిపోతుంది, ఆయన హృదయం సంతోషంతో నిండిపోతుంది. అందుకే ప్రభు శిష్యులను పిలుస్తూ ఉన్నారేమని, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను. ఆలోచించండి ఒకసారి. అలా వారిని పిలుస్తూనే ఉన్నాడు. మరొక చోటకు వెళ్ళిపోతే ప్రభు ఏమని మాట్లాడుతూ ఉన్నారో చూద్దాము. యోహానుసువార్త నాలుగవ అధ్యాయము 31వచనం 32వచనాన్ని కూడా మనం చూడగలిగితే, ఇక్కడ సందర్భం మీ అందరికీ కూడా తెలుసు ప్రియమైన దేవుని వారలారా, సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడుతూ ఉన్న సందర్భము. ఆ తర్వాత శిష్యులు భోజనం కొరకు వెళ్ళి భోజనం ముగించుకొని ప్రభు వద్దకు రావటం. అలా వచ్చిన తర్వాత శిష్యులు ప్రభువుతో మాట్లాడుతూ ఉన్న సందర్భాన్ని ఇక్కడ మనం చదువుతున్నాం. చదువుదాం చూడండి, 31వ వచనము 32వ వచనము యోహానుసువార్త 4వ అధ్యాయము. బోధకుడా, భోజనము చేయమని ఆయనను వేడుకొని, ప్రభు దగ్గరికి వచ్చి భోజనం చేయండి ప్రభు అని వేడుకుంటూ ఉన్నారు. అప్పుడు ప్రభు ఏమంటూ ఉన్నారు చదవండి. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా. ప్రభు ఏమంటున్నారు వారితో? భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నది, మీకు తెలియని ఆహారము నాకు ఉన్నది. అంటే అప్పటికి దానికి ముందు ఏం జరిగింది అని అంటే, వీరందరూ కూడా భోజనం చేయడానికి వెళ్ళారు, ప్రభు ఒక్కరే ఉన్నారు. సమరయ స్త్రీ మరి నీళ్లు పట్టుకోవడానికి అక్కడికి వచ్చింది. ప్రభు ఆవిడతో మాట్లాడారు. ఆవిడ వెంటనే గ్రహించి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని నేను చూసేతిని, ఈయన మెస్సీ కాడా అనేసి ఆ గ్రామమంతా వెళ్ళి ఆవిడ క్రీస్తుని గురించి ప్రకటించిన సందర్భాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాము. ఇక్కడ జరిగిన ఈ సందర్భం అంతా అయిపోయిన తర్వాత శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా భోజనం చేయమని ఆయన వేడుకుంటూ ఉంటే ప్రభు వారితో ఏమంటూ ఉన్నాడు? భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నది. ఏంటి ఆహారము? ఈ దేహానికి లేదా ఈ కడుపుకు భుజించే ఆహారమా? కాదండి. మరి ఏ ఆహారం అయినా భుజించారని అంటే, నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చటమే నాకు ఆహారం. క్రింది మాటలు చెప్తున్నాడు చూడండి, కింది మాటలు ఏమని చెప్తున్నాడు. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనను ఏమైనను తెచ్చినేమో అని ఒకరితో ఒకడు చెప్పుకున్నది. యేసు వారిని చూసి,
నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమయ్యున్నది అని అంటున్నాడు. ఏంటి ప్రభు ఆహారం? దేవుని ఇష్టాన్ని నెరవేర్చటము, ఆయన పనిని తుదముట్టించటము, దేవుడు ఏది చెప్పాడో అది నెరవేర్చటము, అనేక మందిని దేవుని యొద్దకు నడిపించటము, నశించిపోతున్న అనేక మందిని దేవుని యొద్దకు నడిపించడానికి ప్రభు ఈ భూమి మీద నిరంతరము కష్టపడ్డాడు, శ్రమపడ్డారు. ఆయన ఎక్కడ కూడా విశ్రమించినట్లుగా కనపడదు మనకి. ఉదయం లేచిన వెంటనే సమాజ మందిరంలో బోధించడం మనం చూస్తూ ఉన్నాము, అలాగే సముద్రపు ఒడ్డున మాట్లాడటాన్ని మనం చదువుతూ ఉన్నాము, రాత్రి వరకు ప్రజలను ప్రార్థన చేస్తూ ఉన్న సందర్భాన్ని చదువుతూ ఉన్నాము. ఎక్కడ ఖాళీ ఉంది, ఎక్కడ విశ్రాంతి తీసుకున్నారు, ఎక్కడ ఈ భూమి మీద దేహానికి అవసరమైన వాటిని సమకూర్చుకోవటం కోసం ఆలోచించారు. ప్రభు చెప్తున్నారు కదా, నక్కలకు బురియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి, కానీ మనిషి కుమారునికి తలవాల్చుటకైనను చోటు లేదు. ఆయన బ్రతికిన విధానం ఇది ప్రేమన దేవుని వారలారా. ఎందుకొరకు బ్రతికాడు, దేని కొరకు బ్రతికారానంటే తండ్రి ఇష్టాన్ని నెరవేర్చటమే ఆయన ఆకలి తీరిపోవటం. అర్థమవుతుందా? ఆయన ఆహారంగా దేన్ని భావించాడంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చడమే. అమ్మయ్యా ఈరోజుకి దేవుని పని చేశాను చాలు, కడుపు నిండిపోయింది. అర్థమవుతుందా ప్రేమని దేవుని వాళ్ళారా? ఇలా దేవుని ఇష్టాన్ని నెరవేర్చి ఆ కన్న తండ్రి యొక్క ఆకలి తీర్చేవాడవుగా నీ ఉన్నావా ఒక యేసుక్రీస్తు వలె, లేదా ఉదయం మొదలుపెట్టి మధ్యాహ్నం మొదలుపెట్టి సాయంత్రం ఇలా నాలుగు పూటలు, మూడు పూటలు కూడా కాదు, నాలుగు పూటలు మరి తినిన పదార్థం తినకుండా రకరకాల పదార్థాలు వండి వార్చి ఈ కడుపును నింపటం కోసమే ఆలోచించి నీ ఆకలి తీర్చుకోవటం కోసం బ్రతుకుతున్నావా? నీ ఆకలి తీర్చుకొని నువ్వు బ్రతికితే భూమి మీద నువ్వు సంతోషంగా ఉంటావేమో, కానీ కన్ను మూసిన తర్వాత నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోవలసిందే. యేసు క్రీస్తు వలె తండ్రి ఇష్టాన్ని నెరవేర్చి ఆయన ఆకలిని తీర్చటానికి అనేక మందిని దేవుని యొద్దకు సువార్త ప్రకటించి నడిపించడానికి నువ్వేమైనా సిద్ధపడ్డావా, పనిచేసావా? అయితే నీకు నిత్య జీవం ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ప్రేమన దేవుని వారలారా. దేవుని ఆకలిని తీర్చటం అని అంటే అనేక మంది దేవుని పిల్లలైన వారిని దేవుని వైపు మళ్ళించటం, దేవుని యొద్దకు నడిపించటం. ఎలాగా? నీ కష్టాన్ని వెచ్చించి. నువ్వు వెళ్ళి చెబుతావా? చెప్పు. నువ్వు చెప్పలేవా? చెప్పగలిగిన వారిని తీసుకుని వెళ్ళి చెప్పించు, లేదా చెప్పేవారికి సహాయాన్ని అందించు, చెప్పేవారిని ప్రోత్సహించు. ఏ విధం చేతనైనను దేవుని సువార్త ప్రకటించబడటం కొరకు నీ వంతు కష్టము, నీ వంతు త్యాగము, నీ వంతు బాధ్యత ఏది నువ్వు చేసినా కూడా ఆయన సంతోషపడతాడనే సంగతిని అర్థం చేసుకో. అంతే తప్ప ఆయన కష్టాన్ని ఊరకే తిని, ఈరోజున మనం అనుభవించే కష్టమంతా కూడా ఆహారం అంతా కూడా ఆయన కష్టం కాదా చెప్పండి? భూమిని పండించేది ఆయన, నీ కొరకు భూమిని నడిపించేది ఆయన, ప్రకృతిలో కాలాన్ని నడిపించేది ఆయన, ఋతువులను రప్పించేది ఆయన, సమస్తము అనుగ్రహించేది ఆయన. ఎందులోనూ ఆయన నీకు అన్యాయం చేయలేదు, తేడా చేయలేదు. మరి అలాంటప్పుడు ఇంత మేలులు అనుభవిస్తున్న నీవు ఆయన కొరకు చేసే ప్రయోజనం ఏదైనా ఉందా? ఒకవేళ ఉంటే ఇదిగో ఆయన ఇష్టాన్ని నెరవేర్చు. ఒక యేసువలే, ఒక పౌలు వలె, ఒక అపోస్తుల వలె, భక్తులందరి జీవితాల వలె ఆయన ఆకలిని తీర్చుతావా? అయితే దేవుని కొరకు ఏదో ఒక కార్యక్రమం, నీ చేతికి వచ్చిన ఏ పనైనా సరే ఆయన కొరకు నువ్వు చేస్తే ఆయన నీ విషయంలో సంతోషపడతాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, విన్న మాటలన్నీ మీ పిల్లల హృదయాలలో నాటబడి ఫలించి నిత్య జీవానికి మీ పిల్లలందరూ సిద్ధపడులాగున సహాయం చేయమని కోరుతూ మా ప్రియుడు రక్షకుడు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. ప్రియులారా, ప్రతిరోజు మీకు భోజనం పెట్టి మీకు ఆకలి తీర్చింది ఎవరు? మీ ఆకలి తీరిందని మీరు చూసుకుంటున్నారే గాని ఆ దేవునికి ఆకలి ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? భోజనం తినే ముందు మొట్టమొదటి ముద్ద దేవునికి పెడతారే, అదే ముద్ద దేవుడు మీకు పెడితే మీ కడుపు నిండుతుందా చెప్పండి? అయితే దేవునికి ఎలాంటి ఆహారం పెట్టాలి? ఈ పాట చూడండి, ఆయన ఆకలి తీర్చండి.
ఆకలి తీర్చేదెవరు, ఈ మనిషికి ఆకలి తీర్చిందెవరు, ఆ దేవునికే ఆకలి ఉందా, ఈ మనుషులు పెడితే అది తీరుతుందా, తెలియని ఆహారం తనకుంది ఇవ్వవా అతనికి. మనిషికి ఆకలి తీరింది, ఆ దేవునికే బస్తే మిగిలింది. దేవుని ఆకలి తీర్చేదెవరు, ఈ మనిషికి ఆకలి తీర్చిందెవరు. తల్లి కడుపు నిండుతుంది, తల్లివి కాదంటే తల్లి కడుపు మండుతుంది. తన పిల్లలు వస్తే తల్లి కడుపు నిండుతుంది, తల్లివి కాదంటే తల్లి కడుపు మండుతుంది. తన కలలను పండించాలని పగలే ఉంది, నువ్వు నిదురే పోవాలని రాత్రే ఉంది. మనిషికి నిదురే తీరింది, తన కంటికి కునుకే రాకుంది. దేవుని ఆకలి తీర్చేదెవరు, ఈ మనిషికి ఆకలి తీర్చిందెవరు. ఆకలి తీర్చే తన తనయుడు రావాలి, తన మాటలు చెప్పే అపోస్తలులే కావాలి. తన ఆకలి తీర్చే తనయులు రావాలి, తన మాటలు చెప్పే మనమే రావాలి. తన కొరకే ప్రాణం పెట్టే పిల్లలు ఏరి, తన కొరకే పెళ్ళే వద్దనే మనుషులు ఏరి. మనిషికి కోరిక తీరింది, తన పిల్లలు రారని తెలిసింది. దేవుని ఆకలి తీర్చేదెవరు, ఈ మనిషికి ఆకలి తీర్చిందెవరు, ఆ దేవునికే ఆకలి ఉందా, ఈ మనుషులు పెడితే అది తీరుతుందా, తెలియని ఆహారం తనకుంది ఇవ్వవా అతనికి. మీకించిన పిల్లలే తనకి ఇవ్వాలి, ఇవ్వవా సువార్తకి. మనిషికి ఆకలి తీరింది, ఆ దేవునికే బస్తే మిగిలింది. దేవుని ఆకలి తీర్చేదెవరు, ఈ మనిషికి ఆకలి తీర్చిందెవరు.